మన పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాము కాశీలో సనేచర లింగాన్ని దర్శిస్తే ఎంతటి శని బాధలైనా నీలం రంగు వస్త్రాలని ధరించిన వాడు వాహనదారుడు నీల రంగు గల పుష్పాలంటే ఇష్టపడేవాడు నీలధ్వజం క్రింద దివ్యరథంపై సూర్యపుత్రుడు శనీశ్వరుడు స్థాపించిన శివలింగము కాశీలో విశ్వేశ్వరునికి దక్షిణ దిక్కుగా ఉంది అక్కడ ఆ శివలింగాన్ని దర్శిస్తే హేమాద్రి ఖండంలోని కృత శని స్తోత్రాలను రెండు సంధ్యాల్లో పఠించిన ఫలితంతో పాటు శని దోషాలన్నీ సమసిపోతాయి మూకుడులో నల్ల నువ్వులు ఉప్పు పోసి అందులో నీతి దీపం వెలిగిస్తే పోయే దోషాలన్నీ అక్కడ దర్శనం ద్వారా సమసిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింతమందికి షేర్ చేయండి నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్